హాయ్ హలో నమస్తే బ్లూ స్టార్ ఎడ్యుకేషన్కి స్వాగతం సుస్వాగతం మనకు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికులకే అని మనకు ఈరోజు పేపర్లో ఇచ్చారు అయితే ఎస్టర్డే ఓన్లీ మనము ఈనాడు పేపర్లోనే మనకు జోనల్ సిస్టమ్ గురించి అనేది ఇచ్చారనమాట ఈరోజు అన్ని పేపర్లో కామన్గా అన్ని పేపర్లో ఇచ్చారు ఈరోజు సాక్షి పేపర్లో కొంచెం క్లారిటీగా ఇచ్చారు చూడండి కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం ఏడు జోన్లను రెండు మల్టీ జోన్లు అని కూడా ఇచ్చారు అన్ని పోస్టుల్లో ఓపెన్ కోటా ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఒక డిస్టిక్ కామన్గా ఒక డిస్టిక్ తీసుకుంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ అనేది లోకల్ వాళ్ళకి ఇస్తారు నల్గొండ డిస్టిక్ నోటిఫికేషన్ తీసుకుని సపోజ్ నల్గొండ డిస్టిక్ నోటిఫికేషన్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ నల్గొండ వాళ్లకు ఫైవ్ పర్సెంట్ ఓపెన్ కోట ఓపెన్ కోటాలో మళ్ళీ నల్గొండ జిల్లాలు వస్తారు అదేవిధంగా మిగతా ముప్పై రెండు జిల్లాల వాళ్ళు కూడా వస్తారు ఎవరు ఆ ఫైవ్ పర్సెంట్లో ఎవరికి ఎక్కువ టాప్ టాప్లో ఉంటారో వారికే ఇస్తారనమాట ఆ జిల్లాల వాళ్ళు మిగతా ముప్పై రెండు జిల్లాల వాళ్ళు ఈ విధంగా అనేది ఇస్తారు అనమాట ఈ ఫైవ్ పర్సెంట్ అంటే ఫైవ్ పర్సెంట్ అంటే ఓన్లీ నాన్ లోకల్ అని ఇక్కడ అభ్యర్థి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఓన్లీ నాన్ లోకల్ అని కాదు ఫైవ్ పర్సెంట్లో ఎవరు వచ్చినా కూడా టాప్లో వచ్చినా కూడా వారికి జాబ్ అనేది ఇస్తారనమాట నెక్స్ట్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ సిటీఓ వంటి ముప్పై నాలుగు రకాల కీలక పోస్టులన్నీ మల్టీ జోన్లకి మల్టీ జోన్ అంటే ఏం లేదండి లాస్ట్ టైం మనకు ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్ చేశారు కదా ఆ ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్లోనే మళ్ళీ మల్టీ జోన్ లెక్క వాటిని డివైడ్ చేశారనమాట ఒకసారి చూడండి కొన్ని అటు ఇటు కొంచెం మైనర్ చేంజెస్ అయితే అయ్యాయి కానీ మల్టీ జోన్ అంటే లాస్ట్ మనకు ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్ లెక్కనే వాటిని మనకు మల్టీ జోన్ లెక్క చేశారు కొన్ని మైనర్ డివినేషన్స్ అయితే అనమాట చేంజెస్ అయితే అయితే డైరెక్టర్ రిక్రూట్మెంట్ నుంచి రాష్ట్రస్థాయి పోస్టులు తొలగింపని ఇచ్చారు ఇకపై రాష్ట్రస్థాయి కేడర్ పోస్టుల్లో అత్యధికంగా పదోన్నతులపైనే భర్తీ చేయనున్నారని కూడా ఇచ్చారు కొన్ని పోస్టులను మల్టీ జోన్లో భర్తీ చేసిన స్టేట్ క్యాడర్లోనే పోస్టింగ్ అనేది ఇస్తారనమాట అయితే మనకు జోన్ల పరిధిలో జిల్లాలు పరిధిలోని జిల్లాలు కాళేశ్వరం జోన్ ఆసిఫాబాద్ మంచిర్యాల ఎస్టర్డే కూడా నేను చెప్పాను ఒకసారి చూడండి లాస్ట్ వీడియోలో కూడా అయితే మనకు మిగతా ఒక్కొక్క కేడర్లో ఏమేమి వచ్చినాయో మనం కొంచెం క్లారిటీగా తెలుసుకుందాం వాటి గురించి ఇక్కడ కీలక పోస్టుల భర్తీకి లైన్ క్లియర్ అని ఇచ్చింది ఇది మనకి ఇంపార్టెంట్ న్యూస్ అంటే ఇదే అండి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాల భర్తీకి తొలగిన అడ్డంకులు కొత్త జోన్లకు రాష్ట్రపతి ఆమోదం ఆమోదంతో మార్గం సుగమం పదేళ్ల క్రితం గ్రూప్ వన్ పోస్టుల భర్తీ ఇప్పుడు బ మళ్ళీ భర్తీకి అవకాశం ఉన్నది అంటే గ్రూప్ వన్ పోస్టులకు మళ్ళీ ఇప్పుడు ఛాన్సెస్ అయితే వచ్చిందనే చెప్పవచ్చు ఎందుకంటే మల్టీ జోన్స్ స్టేట్ క్యాడర్ పోస్టులు కాబట్టి ఈ మల్టీ జోన్లో అనమాట గ్రూప్ వన్ కేటగిరీ పోస్టులు అదేవిధంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీకి ఇతర లోని దాదాపు మూడు వేల పైగా ఖాళీలను పోస్టుల భర్తీ ప్రక్రియకు మార్గం సుగమైంది అయితే కొత్త విధానం ప్రకారం ఏ ఏ పోస్టులు ఏ ఏ జోన్లకు వస్తాయి ఏ పోస్టులు మల్టీ జోన్లు పడితే వస్తాయో వివరాలు సర్వీస్ నిబంధనల మేరకు రోస్టర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్లు ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేయగానే నోటిఫికేషన్లు విడిపడే అవకాశం ఉంది అంటే ఇంకో టూ మంత్స్ అయితే పడే అవకాశం ఉంది ఆ ప్రతి శాఖ దగ్గర ఉన్న వారి దగ్గర ఉన్న ఖాళీలు రోస్టర్ పాయింట్లు అవి రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా చేసి పంపాలంటే మళ్ళీ ఇంకా చాలా టైం పడుతుంది నెక్స్ట్ పదేళ్ళ తర్వాత రాష్ట్రంలో కీలకమైన గ్రూప్ వన్ వంటి పోస్టుల జోన్ల సమస్య కారణంగానే ఇన్నేళ్ళుగా భర్తీకి నోచుకోలేదు రెండు వేల పదకొండులో చేపట్టిన గ్రూప్ వన్ నియామకాల తర్వాత ఇప్పటి వరకు ఈ పోస్టుల భర్తీని చేపట్టలేదు రెండు వేల పద్నాలుగు తెలంగాణ ఏర్పాటు అయి ఏర్పాటయ్యాక వీటితో పాటు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పో వంటి పోస్టుల భర్తీకి కూడా జోన్ల సమస్య అడ్డంకిగా మారింది అయితే రెండు వేల పద్దెనిమిదిలో అప్పటికి ఏర్పాటు చేసిన ముప్పై ఒకటి జిల్లాలతో పా కూడిన జిల్లా కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు కానీ ప్రభుత్వం కొత్తగా మరో రెండు ములుగు నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేసింది కొత్త జోన్ల విధానంలో ఈ జిల్లాలో లేకపోవడంతో పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టలేదని ఈ పరిస్థితి నెలకొంది ఒకవేళ నోటిఫికేషన్లు ఇచ్చిన న్యాయ వివాదాలు తప్పనిసరి అని న్యాయ నిపుణులు హెచ్చరించారు ఇదే తరుణంలో వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్ పరిధిలోకి తేవాలని అక్కడి ప్రజలు విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త అంశాన్ని చేరుస్తూ అప్పటికే రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి ఆమోదం పొందిన తెలంగాణ ఎంప్లాయ్మెంట్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ లోకల్ క్యాడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ టూ థౌజండ్ ఎయిటీన్కు సవార్లు చేసి ములుగు నారాయణపేట కొత్త జిల్లాను చేర్చడంతో పాటు జోగులాంబ జోన్లో వికారాబాద్ జిల్లాను చార్మినార్కు మార్చి రాష్ట్రపతి ఆమోదం కోసం పంపింది మనకు ఇప్పుడు టీఎస్పీఎస్ఈ దగ్గర మామూలుగా కొన్ని పోస్టులు అయితే ఉన్నాయండి అవి గ్రూప్ వన్లో వన్ ఫార్టీ టూ పోస్టులు గ్రూప్ టూలో సిక్స్టీ పోస్టులు గ్రూప్ త్రీలో ఫోర్ హండ్రెడ్ పోస్టుల వరకు అయితే ఉన్నాయి అయితే ఇవి అన్ని జోన్లు చిక్కులు అయితే చీరాయి అయితే మరికొన్ని పోస్టులతో కలిపి త్వరలో అయితే నోటిఫికేషన్స్ అయితే వచ్చే ఛాన్సెస్ ఉంది మొత్తం మరికొన్ని కేటగిరీల్లోని మల్టీ జోనల్ జోనల్ పోస్టులు కలుపుకొని మూడు వేల పైగా పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించిందని కూడా ఇచ్చారు ఇక్కడ చూడండి టీఎస్పిఎస్సి దగ్గర ఉన్నవి అవన్నీ కూడా మనకు ఇచ్చారనమాట ఇంకా పోస్టులు వాటి గురించి మనం క్లారిటీగా కింద తెలుసుకుందాము మూడు వేల పోస్టులకైతే బాగానే ఉంది నాలుగు వేల పైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు అన్నీ కలుపుకొని అయితే యాభై వేల ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలు కలుపుకుంటే ఇంకెక్కువగానే వచ్చే అవకాశం అయితే టీఎస్పీఎస్సి ద్వారా ఉన్నదని కూడా ఇచ్చారు అయితే నైంటీ ఫైవ్ పర్సెంట్ అని ఇక్కడ మనకు కొత్త జోన్లలో ఏ కేటగిరీలో ఏ వస్తాయో మనకు ఇక్కడ క్లారిటీగా ఇచ్చారు సాక్షులు వంద శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉండడం గమనార్హం ఇప్పటికే రాష్ట్ర వరకు కొన్ని కేటగిరీలో వంద శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉండడం గమనార్హం గమనార్హం అండ్ గ్రూప్ వన్లోని డిప్యూటీ కలెక్టర్ డీఎస్పి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వంటి స్థాయి రాష్ట్రస్థాయి స్పెసిఫైడ్ గెస్టెడ్ కేటగిరీ పోస్టుల్లో వంద శాతం ఓపెన్ కోటానే అయితే కొన్ని రాష్ట్రస్థాయి పోటీల్లో యాభై శాతం కోట ఓపెన్ కోట కిందనే ఉన్నాయి ఈ పోస్టుల కోసం ఇక్కడి వారితో పాటు ఇతర రాష్ట్రాల వారు కూడా పోటీ పడుతున్నారని కూడా ఇచ్చారు ఇక్కడ అయితే ఇక గ్రూప్ వన్ కేటగిరీలోని మిగతా పోస్టుల్లోను కొన్ని మల్టీ జోన్ మరికొన్ని జోనల్ పోస్టులు ఉండేవి మల్టీ జోన్ పరిధిలో నలభై శాతం పోస్టులు జోనల్ పార్ జోనల్లో ముప్పై శాతం జిల్లా స్థాయిలో ఇరవై శాతం పోస్టులు ఓపెన్ కేటగిరీలో ఉండేవి వాటిలో ఇతర రాష్ట్రాల వారు ఇతర జోన్ల వారు పోటీపడే ఉద్యోగాలు పొందేవారు స్థానికులకు అవకాశాలు తక్కువగా ఉండేవి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెస్తున్న కొత్త జోనల్ విధానంతో ఈ పరిస్థితి పూర్తిగా మారిపోతుంది జిల్లా పోస్టులతో పాటు అరవై ఒకటి కీలక విభాగాల్లోని తొంభై ఐదు శాతం స్థానికులకే దక్కనున్నాయని కూడా ఇచ్చారు అంటే అరవై ఒకటి కేటగిరీలో అయితే స్టేట్ కేడర్ నుంచి మార్ నుంచి మార్చడంతో కొత్త జోనల్ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ముప్పై నాలుగు రా రకాల స్టేట్ కేడర్ అవన్నీ కూడా ఇచ్చారు వాటి గురించి మనకు అయితే మల్టీ జోన్ పరిధిలోకి వచ్చి స్టేట్ కేడర్ పోస్టులు ఏంటి ఒకసారి చూద్దాము అంటే మల్టీ జోన్ అంటే గ్రూప్ వన్ కేటగిరీకి సంబంధించినవి అనమాట డిప్యూటీ కలెక్టర్ డిప్యూటీ కలెక్టర్ కాబట్టి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ సిటీఓ అనమాట మనకు సిటీఓ కూడా కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాయి కదా అది గ్రూప్ వన్ కేటగిరీ నెక్స్ట్ మనకు రీ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ డిప్యూటీ రిజిస్టర్ డి రిజిస్టర్ అనమాట సబ్ సబ్ రిజిస్టార్ పైన ఉంటారు డిప్యూటీ సొసైటీ డిప్యూటీ రిజిస్టార్ అండ్ డిస్టిక్ పంచాయతీ ఆఫీసర్ డిపిఓ కూడా మనకు గ్రూప్ వన్ కేటగిరీ డిస్టిక్ రిజిస్టర్ అదేవిధంగా డివిజనల్ ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఆఫీసర్ డిప్యూటీ సూపరిటెండెంట్ ఆఫ్ జైల్స్ అదేవిధంగా జైల్స్ యొక్క డిప్యూటీ సూపరిటెండెంట్ అని ఇచ్చారు అసిస్టెంట్ ఆఫ్ లేబర్ అని ఇచ్చారు అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గ్రేట్ టూ మున్సిపల్ కమిషనర్ గ్రేట్ టూ మున్సిపల్ కమిషనర్ మనకు గ్రూప్ వన్ కేటగిరీ వస్తారు డిస్టిక్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అదేవిధంగా డిస్టిక్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్టిక్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిస్టిక్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ లే సెక్రటరీ అండ్ గ్రేట్ టూ ట్రెజరీ అకౌంట్స్ ఆఫీసర్ అసిస్టెంట్ అడిట్ ఆఫీసర్ ఎంపీడీఓ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ మనకు డీఎస్పి కమ్యూనికేషన్స్ అసిస్టెంట్ కన్జర్వేటివ్స్ ఇవన్నీ కూడా మనకు డిగ్రీ లెక్చర్స్ పాలిటెక్నిక్ లెక్చర్స్ స్టాటిసిక్స్ శాఖ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఇవన్నీ కూడా మనకు గ్రూ వన్ కేటగిరీ కిందకి వస్తాయి ఇవన్నీ కూడా మల్టీ జోన్ పర్పస్లోనే ఫిల్ అప్ చేస్తారు అదేవిధంగా జోన్ పరిధి జోన్ పరిధి అంటే మనకు ఏడు జోన్లు ఉన్నాయిగా ఆ ఏడు జోన్లలో ఫిల్అప్ చేసేవి అనమాట జోన్ల పరిధిలోకి వచ్చేది గ్రూప్ త్రీ మున్సిపల్ కమిషనర్ సారీ గ్రేడ్ త్రీ మున్సిపల్ కమిషనర్ డిప్యూటీ తహసీల్దార్ డిటి అనమాట గ్రేడ్ టూ సబ్ రిజిస్టర్ జూనియర్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ అదేవిధంగా కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్స్ అండ్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ మెట్ మోటార్ వెహికల్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇవన్నీ కూడా మనకు జోనల్ పరిధిలోకి వస్తాయి ఇవన్నీ కొన్ని కూడా గ్రూప్ టూ కేటగిరీ కిందకి సంబంధించినవి అనమాట ఎక్కువగా గ్రూప్ టూ కేటగిరీకి మిగతా కొన్ని వాటి సపరేట్ శాఖలు నోటిఫికేషన్ ద్వారా ఇవి ఫిల్అప్ చేసుకుంటాయి ఎక్కువ అయితే గ్రూప్ టూ కేటగిరీ కిందకి సంబంధించినవి ఇవన్నీ మల్టీ జోన్లో మనకు కాళేశ్వరం మల్టీ జోన్ వన్లో కాళేశ్వరం బాసర రాజన్న త్రీ అదేవిధంగా భద్రాద్రి వచ్చింది మనకి మల్టీ జోన్ టూలో యాదాద్రి చార్మినార్ జోగులాంబా వచ్చిందనమాట ఒకసారి చూడండి జోన్స్ మల్టీ జోన్స్ జోన్స్ అనేవి మనకి క్లారిటీగా ఇచ్చారు అయితే పాత జోనల్ విధానం ప్రకారం నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు నాలుగేళ్ళు ఎక్కడ చదివితే అక్కడ ఉండేది ఇంత ముందుకు అనమాట పాత జోన్ ఫిఫ్త్ జోన్ సిక్స్త్ జోన్ ఉన్నప్పుడు అయితే ప్రస్తుతము ఒకటో తరగతి నుంచి ఏడో తరగతి మధ్య వరుసగా నాలుగేళ్ళు అంటే వన్ టు సెవెంత్ నాలుగేళ్ళు లోకల్ లోకల్ అనేది వన్ టు సెవెంత్ వరకు చూస్తారు ఇంత ముందుకేనో ఫోర్త్ టు టెన్త్ వరకు చూసేవారు అయితే ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు ప్రస్తుతం ఉద్యోగుల విభజన ప్రస్తుత ప్రభుత్వం ఏ అంశాన్ని ప్రాతిపదిక తీసుకుంటుందనేది కీలకం అయితే ఎప్పుడు ఉద్యోగంలో చేరినవారు కాబట్టి నాలుగో తరగతి నుంచి ప్రభుత్వం చదువుకున్న వారు ప్రాంతం ఉన్న జిల్లానే స్థానికతగా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఉందని ఉన్నతాధికారులు అంటున్నారు అంటే ఇప్పుడు కూడా ఫోర్త్ టు టెన్త్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అంటున్నారు అంటే ఇది ఒక సపరేట్ జీవో వస్తే మనకు క్లారిటీగా తెలుస్తుంది పునర్విభజనే ముఖ్య ముఖ్యమంటున్నారు పాద జోనల్ విధానంలోనే పోస్టులను ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మల్టీ జోన్లు జోన్ల జిల్లాలకు అనుగుణంగా విభజన చేయాల్సి ఉంది ఈ పోస్టుల సంఖ్య ఆధారంగానే ఉద్యోగాల పంపిణీ ఉంటుంది ఇదంతా చేపట్టేందుకు చాలా కసరత్తు చేయాల్సి ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి మనకు టీఎస్పీఎస్సీ అదేవిధంగా మిగతా నోటిఫికేషన్స్ కోసం టెలిగ్రామ్ గ్రూప్ అనే లింక్ అనేది నేను కింద ప్రొవైడ్ చేశాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో జాయిన్ కావచ్చు అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లూ స్టార్ ఎడ్యుకేషన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి